గుంటూరు జిల్లా మంగళగిరి మున్సిపాలిటీ పరిధిలోని ఇంద్రానగర్ కాలనీలో సిమెంట్ రోడ్లు మట్టి రోడ్లుగా మారాయి. పందులు గుంపులుగా రోడ్లపై తిరుగుతూ ఉండడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇదో చూడండి, ఒక్కోటి 100 కేజీలు పైన ఉండదండి పంది. 100 కేజీలు తక్కువ ఉండదు. హై హట్ హట్ చూడండి, 100 కేజీలు పందులకి పుట్టిల్లు అయిపోయింది మాది. అది ఒక చివర కూడా ఉండే చూడమ్మ, పందులకి పుట్టిల్లు అయిపోయింది. పందుల కి పుట్టిల్లు అన్నమాట. చూడండి, ఇంత దారంగా దుర్మార్గం. ఈ పందుల మధ్యన బతుకుతున్నాం మేము. వర్షం పడితే సిమెంట్ రోడ్డు మట్టి రోడ్డు అయింది. కొండ ప్రాంతం పైనుంచి వచ్చే వాగు ఇది. మరి ఇంత దారుణంగా ఉంటుందన్నమాట కొండ ప్రాంతం నుంచి వచ్చే వాగు. ఆ పూడుకులు కానీ తీపోతే ఇదే విధంగా ఇళ్ళ మీద పడి బురదలో తిరగాల్సిందే వర్షం సిమెంట్ రోడ్డులో కూడా. పిల్లలు చూడండి, చంటి పిల్లలను వేసుకొని దీంతో పందులు కావలసినన్ని పట్టించుకొని అధికారులు చూడండి. ఈ వా ఈ ఇంతంత ఉంటే ఎట్లా మీకు నీళ్లు ఇదవుతాయి? కాలవ కుప్పలు తీస్తారు, కాలవలు తీసి కుప్పలు వేస్తారు, చెత్త పోబట్టి ఇవన్నీ కూడా ఈ విధంగా ఉంటున్నాయి. చూడండి చూడండి ఒకసారి, మన ఊళ్ళో ఉన్నామా అడవిలో ఉన్నామా అనేది కూడా తెలిసింది మీకే. కాలవలు తీసి ఎమ్మడైతే నీట్గా ఉంటుంది. ఈ విధంగా వాగులు పొర్లు పొంగుతుంటే చూడండి ఒకసారి మీరు ఆలోచించండి. దీని బాధ ముందు పై అధికారులకి తెలియజేయాలా? తెలియజేయకపోతే తెలియదు కదా. చూడండి ఒకసారి ఎంత దారుణంగా ఉందో, ఎంత బురదలవుతుంది. ఇది ఇంద్రానగరం అమ్మవారి గుడి దగ్గర, ఇది కలవట్టు. చూడండి ఒకసారి చూడండి ఎంత మట్టి ఉందో. వాగు నుంచి పైనుంచి ఆ విధంగా కుప్పలు అవి దాదాపు తీసి 10 రోజులు అయినాయి. మరి ఆ కుప్పలు దీపపడ్డి మరి ఈ మట్టి కానీ ఇవి బురద చూడండి ఒకసారి. ఈ బురదలో నడిస్తే రోగాలు రాక ఏమవుద్ది? ఇంద్రనగర్లో కేసులు ఎక్కువ ఉన్నాయని పక్క నుంచి చూస్తున్నాం, కానీ అధికారులు మాత్రం నిద్రపోతున్నారు. అధికారులు ఇప్పుడుగానే కళ్ళు తెరిచి కొంచెం ఈ దీని మీద శ్రద్ధ చూపాలని చెప్పి కోరుతున్నాను.